హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో జగన్ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే వచ్చిన రెండు బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం మీ పేరు రేషన్ అర్హుల లిస్టులో ఉన్నా లేకపోయినా పెన్షన్ అర్హుల లిస్టులో ఉన్నా లేకపోయినా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి సో ఈ వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు అదే విధంగా మీరు ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి రెండు అద్భుతమైన యాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సంపాదించి మీ పేటిఎంకి ఇన్స్టాంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక మొదటి న్యూస్ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో పెన్షన్లపై తీవ్ర దుమారం రేగుతోంది పెద్ద మొత్తంలో పెన్షన్లు కట్ చేశారని టీడీపీ ఆరోపిస్తుంది అంతేకాదు చాలా మంది బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు ఈ క్రమంలో పెన్షన్ల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అర్హత ఉన్నా పెన్షన్ రాలేదన్న మాట ఎక్కడ వినిపించకూడదని సూచించారు పెన్షన్లపై వెరిఫికేషన్ చేశాక అర్హత ఉందని తెలితే వారికి రెండు నెలలు కలిపి ఒకేసారి పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లో పెన్షన్ ఇస్తామని తెలిపారు సీఎం జగన్ మీకు అర్హత ఉండి అర్హుల లిస్టులో మీ పేరు లేనట్లయితే మీరు మరొకసారి అర్జీ పెట్టుకోవాలని అర్జీ పెట్టుకున్న వారికే రీవెరిఫికేషన్ చేసి మళ్లీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఒకవేళ మీరు అర్జీ పెట్టుకోకుండా ఉన్నట్లయితే మీకు పెన్షన్ అవసరం లేదని రీవెరిఫికేషన్ చేయాలని వివరించారు రాష్ట్రంలో కొత్తగా ఆరు లక్షల పద్నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు మందికి పెన్షన్లు ఇచ్చామని అయినా పథకం అందేలేదన్న విమర్శలు వస్తున్నాయన్నారు పెన్షన్ దరఖాస్తు ఫిబ్రవరి చివరికల్లా కలెక్టర్ వెరిఫికేషన్ చేసి అప్లోడ్ చేసి సోషల్ ఆడిట్ నిర్వహించాలని తుది జాబితాను ఇరవై తొమ్మిదిలోగా ప్రకటించాలని మార్చి ఒకటి నుండి కార్డుతో పాటు పెన్షన్ ఇవ్వాలని అధికారులను జగన్ ఆదేశించారు ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని స్పష్టం చేశారు అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని సూచించారు ఇక బియ్యం కార్డు విషయంలోను అర్జీ పెట్టుకున్న వారికి రివెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్ అర్హులైన వారిలో ఎవరికి బియ్యం కార్డు రాలేదన్న మాట వినిపించకూడదని స్పష్టం చేశారు ఫిబ్రవరి చివరికల్లా అర్జీ పెట్టుకున్న వారి బియ్యం కార్డులను రీవెరిఫికేషన్ పూర్తి చేసి బియ్యం కార్డులను పంపిణీ చేయాలని ఆదేశించారు ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందవద్దని చెప్పారు అలాగే పెన్షన్లకు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అంటూ ఏమీ లేదని సంవత్సరం పొడుగునా అప్లై చేసుకోవచ్చని వివరించారు దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులు లో కార్డు వస్తుందని పేర్కొన్నారు సో చూసారు కదా ఎవరికైతే రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ రాలేదో మీకు అర్హత ఉండి కూడా రాలేనట్లయితే మీరు అర్జీ పెట్టుకుంటేనే మళ్ళీ రీవెరిఫికేషన్ ద్వారా మిమ్మల్ని అర్హుల లిస్టు చేరుస్తారు ఒకవేళ మీరు అర్జీ పెట్టుకోలేనట్లయితే మాత్రం మీకు ఎలాంటి రీవెరిఫికేషన్ ఉండదు మిమ్మల్ని అర్హులుగా గుర్తించారు సో చూసారుగా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో